ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మేము ఫస్ట్ టైం రెస్టారెంట్కి వచ్చాము. అది ప్యారడైజ్ బిర్యానీ పాయింట్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్. సో ఇక్కడ ఫుడ్ మన హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీలో ఫుడ్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. సో చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ ఎట్లా సర్వ్ చేస్తారు, ఎంత క్వాంటిటీ ఇస్తారు, అండ్ అలాగే మెనూలో ఏమేమి ఉంటాయి, అండ్ బిల్ ఎంత ఉంటుంది మొత్తం ఈరోజు నా వ్లాగ్లో చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. అండ్ నాతో పాటు మీరు కూడా రెస్టారెంట్లోకి వచ్చేసేయండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్. నేను 8 ఇయర్స్ బ్యాక్ యుఎస్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఫుడ్ ఇక్కడ ఈ రెస్టారెంట్లోనే తిన్నాను. అండ్ ఇక్కడ బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుంటుంది, యమ్మీగా టేస్టీగా. అండ్ ఇక్కడ ఫుడ్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట. సో బే ఏరియాలో ఉండేవాళ్ళు ఎవరైనా ఈ రెస్టారెంట్ని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మెనూలో వెజిటేరియన్ ఉంది, నాన్ వెజిటేరియన్ ఉంది. సో వెజిటేరియన్లో వచ్చి దాల్ ఫ్రై, ఇంకా వెజిటేరియన్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. అండ్ నాన్ వెజిటేరియన్లో వచ్చి చికెన్, గోట్ అండ్ తండూరి, సీ ఫుడ్. సో ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ 2 బిర్యానీస్ చెప్పాము. ఒకటి చికెన్ దమ్ బిర్యానీ అండ్ సెకండ్ వన్ ఈజ్ గోట్ దమ్ బిర్యానీ. సో మేము మా ఆర్డర్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈ రెస్టారెంట్లో బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది, మన హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ వస్తుంది. సో అందుకోసం మేము ఏంటంటే ఎవ్రీ వీకెండ్ మాత్రం లంచ్ కానీ డిన్నర్ కానీ కంపల్సరీ ఈ రెస్టారెంట్లోనే ఉంటుంది మాకు. అండ్ మేమైతే రెగ్యులర్ కస్టమర్స్మి. అండ్ మాకిల్ అయితే అందరికీ నోటెడే, ఎందుకంటే మాకిల్ ప్యూర్ వెజిటేరియన్. సో నాన్ వెజ్ తినడు. మేము తింటున్నంతసేపు మాకు కంపెనీ ఇచ్చి ఇట్లా వాటర్ తాడుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడైతే మేము ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ వచ్చేసినాయి. ఫస్ట్ వన్ గోట్ బిర్యానీ అండ్ సెకండ్ వన్ చికెన్ దమ్ బిర్యానీ. సో దీంట్లోకి పెరుగు చట్నీ వస్తుంది అండ్ అలాగే మసాలా గ్రేవీ కూడా ఇస్తారు. అండ్ చూసారు కదా సర్వింగ్ బౌల్లో కొద్దిగా అనిపిస్తుంది, కొంచెమే వస్తుంది మన ఇండియాతో కంపేర్ చేస్తే. మనకైతే కొంచెం ఎక్కువే సర్వ్ చేస్తారనుకుంటా సర్వింగ్ బౌల్లో, బట్ ఇక్కడైతే కొంచెం తక్కువే ఉంటుంది క్వాంటిటీ. అండ్ మాకైతే మాత్రం సరిపోతుంది. సో ఇక్కడైతే 2 బిర్యానీస్ ఇచ్చాము. అండ్ ఇప్పుడైతే నేను తినడం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కానీ బిర్యానీ ఒకసారి తిన్నామంటే మాత్రం మళ్ళీ మళ్ళీ వస్తాము ఈ రెస్టారెంట్కి. ఇది నాకే కాదు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరికీ ఫేవరెట్ రెస్టారెంటే. సో యాజ్ యూజువల్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ నాకైతే 2 బిర్యానీలు ఇష్టమే, చికెన్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. బట్ ఫేవరెట్ ఏది అని ఈ రెండిట్లో అడిగితే మాత్రం నేను గోట్ బిర్యానీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బిర్యానీ. సో మీకు కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫేవరెట్ ఉంటుంటుంది. సో మీకు ఏ బిర్యానీ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే మీరు కూడా టేస్ట్ చేయండి. అండ్ మేమే తింటున్నాము అండ్ అఖిల్ తింటలేదేంటి అనుకోకండి, అఖిల్ ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చాడు. అండ్ అఖిల్ అయితే హోమ్ బేస్డ్ ఫుడ్ తింటాడు. సో ఇలా బయట రెస్టారెంట్ ఫుడ్ అయితే నేను ఇంకా అలవాటు చేయలేదు అఖిల్కి. సో బయటకు వచ్చేటప్పుడు అఖిల్కి పెట్టే తీసుకొస్తాను, ఎందుకంటే బయటకు వస్తే మళ్ళీ గొడవ చేస్తాడు, ఆకలి అవుతుందని, లేట్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు. సో అందుకోసమని చెప్పి ఆల్రెడీ తను తిన్న తర్వాతే బయటకు వస్తాము. ఇక్కడైతే చక్కగా ఆడుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత ఇట్లాగ డైనింగ్ బయటకు వచ్చాము రెస్టారెంట్ కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో బిఫోర్ కరోనా అయితే రెస్టారెంట్ ఫుల్ ఉంటుంది, బిజీగా ఉంటుంది. అండ్ మనకి టేబుల్ దొరకాలంటే 1 అవర్ వరకు బయట వెయిట్ చేయాల్సి ఉంటుంది, అంత రష్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఎవరు లేరు. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు మాకు డైనింగ్ మా స్టేట్లో, అందుకోసం మెల్లగా ఇప్పుడే వస్తున్నారు అందరూ బయటికి. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో మేము కూడా చాలా హ్యాపీగా లంచ్ అది కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్ బిల్ పే చేస్తున్నారు. మేమైతే 2 బిర్యానీస్ తీసుకున్నాం కదా. సో చికెన్ దమ్ బిర్యానీ వచ్చి $13
అండ్ గోట్ దమ్ బిర్యానీ వచ్చి $15. సో మాకు 30+ అయింది మా బిల్లు. సో ఇక్కడ బిల్ పే చేసాము అండ్ ఇంక మేమైతే ఇంటికి బయలుదేరాము. సో బయట ఇట్లా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, కంప్యూటర్ సెల్లర్ రిపేర్స్ సెంటర్ ఏటీఎం అని. సో ఈ ఏటీఎం పక్కన కూల్ డ్రింక్ షాప్ ఉంది. సో అక్కడ మేము కోక్ బాటిల్ ఒకటి తీసుకున్నాము అండ్ ఇప్పుడు మేము ఇంకా ఇంటికి బయలుదేరుతాము. అండ్ చూసారు కదా యుఎస్లో హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ ఎట్లా ఉంటుందో, అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.